పత్రికా అనుకున్నాడు సినిమాలు చేసి, కానీ భగవంతుడు నన్ను అధికారంలో పంపించాడు. నన్ను పంపించినందుకు ఆ భగవంతుడికి రోజుకు దండాలు పెట్టుకుంటాను. ఎందుకంటే పోతే ప్రాణాలు పోరాటంలో పోని, ప్రజా పోరాటంలో పోని సంతోషం నాకు. మొన్న ఈ మధ్యన 5 రోజులు రాజానగరం నుంచి వస్తా ఉంటే, యాత్రకు వెళ్తా ఉంటే ఒకసారి వచ్చి మన కాన్వాయ్ గుర్తేసింది. నన్ను కాపాడు అంగరక్షకులు అందరికీ నా కారు దాటి కొట్టింది, అందరూ పడిపోయారు. అదే రోజున హైదరాబాద్ లో దిగి ఇంటికి వెళ్తా ఉంటే మనోహర్ గారు కారు ఆయన కారుని మళ్ళీ ఇంకొక ఇసుక లారీ గుర్తేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి గోల్ చేయలేదే, ఒక కోడి కత్తి గుచ్చినందుకు గుచ్చారో మేము గోల్ చేయలేదే. వచ్చి పోరాటం చేయండి, పోలు తీయండి బయటకు వచ్చి. ఆ ధైర్యాలు లేవు మీకు. మేము ఒకటే రోజులో 4 గంటల వ్యవధిలో 8 మంది గాయపడ్డారు. మా సైనికులు, మా అనురక్షకులు, మా సోదరుడు, మా నాయకుడు కారుని గుద్దేశారు. మేము తినే రాజకీయం చేయలా, ఎవరైనా కావాలని చేశారా? జరిగిందా? యాదృచ్ఛికంగా పోలీసులకు వదిలేశాం. ఈ రోజుకి ఈ రాష్ట్ర డీజీపీ గాని దాదాపు 1 నెల క్రితం అప్లికేషన్ పెట్టాం మా మనవ దగ్గర సెక్యూరిటీ కల్పించమని, అంగరక్షకులు కల్పించమని. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ దానికి స్పందన లేదు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా చెప్తున్నాం, మీరు కనుక ఇలాంటి వెనకప్పించి పనులు చేసే మటుకు మేము ఊరుకునే వ్యక్తులం కావు. చాలా ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని చాలా బలంగా ఎదుర్కొంటాం. ముఖ్యమంత్రి గారు గుర్తు చేస్తా ఉన్నాను.